Channel and Academy Neet Telugu. I am Rajesh, MSc Zoology. Today our topic is the digestive system of cockroach. In the digestive system lo elementary canal and associated glands rendu observe cheyali. So manaki digestive system elementary canal complete ga cheppukona tarvata associated glands tho paatu digestion physiology ni kuda manam discuss chestam. So inta pedda process undu kabatti nenu deenni two parts ga divide chesanu, digestive system 1 and digestive system 2. వన్ ఈ రోజు చెప్తున్నాను, దాంట్లో ఎలిమెంటరీ కెనాల్ చెప్తాను. రేపు అసోసియేటెడ్ గ్లాండ్స్ విత్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్, ఈ రెండు మనం చూద్దాం. అయితే డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, ఎందుకు మనకి ఇప్పుడు కాక్రోచ్ సిలబస్లో లేదు కదా, డిటెక్ట్ అయింది కదా అని, నాట్ ఏ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకైతే కనుక ఎంసెట్ కో లేదంటే నీట్గా ఇది ఉపయోగపడుతుంది. స్ట్రక్చర్ ఆర్గనైజేషన్లో ఇది ఒక పార్ట్. దీన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవడం అనవసరమైన ఉద్దేశంతో నేను టీచ్ చేస్తున్నాను. సో ఒకసారి ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటి అన్నది అబ్జర్వ్ చేద్దాం. ఈజ్ మై వాయిస్ ఇస్ క్లియర్ నాట్ క్లియర్ ఆర్ నాట్ అన్నది కూడా ఒకసారి నాకు కన్ఫర్మేషన్ కావాలి. ఓకే, కన్ఫర్మ్ అయింది. కీర్తి, యా హాయ్ కీర్తి. అండ్ మీకు చెప్పడం మరొక విషయం మర్చిపోయాము, ఏపీకి సంబంధించి అంటే ఏపీ తెలంగాణ ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు మనకి, ఏపీకి సంబంధించి వెయిటేజ్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఇయర్స్కి. ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ త్వరలోనే కండక్ట్ చేయొచ్చు, రైట్? సో బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ మై ప్రొఫైల్, ఐఎమ్ రాజేష్ తర్వర్తి. ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ జువాలజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐ హ్యావ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ నీట్ ఫ్యాకల్టీ అండ్ ఐ మెంటర్ మోర్ దెన్ 10,000 నీట్ ఆస్పిరెంట్స్. I attend for so many seminars as a guest lecturer and student also. I am qualified in AP TET and CTET. So Abhyas batch, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ టైం మనకి 23rd December నుంచి. ఒకవేళ మీరు ఎన్రోల్ అయ్యి అందులో సబ్జెక్ట్స్ వింటూ ఉంటే కనుక లెట్ మీ నో హౌ ఇట్ ఈస్. అండ్ అన్మోల్ శర్మ సార్, గౌరవ్ వర్మ, పంకజ్ తల్వార్, శశిప్రకాష్ సింగ్ వీళ్ళందరూ కలిసి ఒక అభ్యాస్ అనే బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ 23rd December. ఒకవేళ ఇందులో మిస్ అయిన వాళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక రేపటి నుంచి సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్ ఫర్ నీట్ 2021 అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు కూడా అన్ అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్టీఎస్ 10 కూడా అప్లై చేసి మీరు ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ. ఇది స్పెషల్ కోర్సు లెక్కనే వస్తుంది, ప్లస్ కోర్స్ కాదు. సో ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎవరైతే లాస్ట్ టైం నీట్ ర్యాంక్ని మిస్ అయ్యారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆశిష్, దివాన్, పంకజ్ తల్వార్, రితు రతివల్, ప్రదీప్ చితోరా, రోహిత్ కుమార్ వీళ్ళు మీకు టీచ్ చేయబోతున్నారు అనే ఈ సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్లో. రితు అనే మేడం బయాలజీ, ఆశిష్ దివాన్ ఫిజిక్స్ ఎక్స్పర్ట్ సార్, రోహిత్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్, ప్రదీప్ చితోరా ఆర్గానిక్ కెమిస్ట్రీ, పంకజ్ తల్వార్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళు. సో వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు బ్యాచ్ అనేది. ఇక ఉమ్మీడ్ బ్యాచ్ 2021 అనేది జాంగ్ థార్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇది కూడా క్రాష్ కోర్సు నీట్ 2021 స్టూడెంట్స్ కోసం. ఓకే, రైట్. ఇందులో ఆనంద్ మణి, అమన్ కుమార్, దీపక్ వాసిష్ఠ్ అండ్ విక్రాంత్ కిరణ్ వీళ్ళు నలుగురు దీంట్లో ఎడ్యుకేటర్స్గా ఉన్నారు. వీళ్ళు మీకు టీచ్ చేయబోతున్నారు. అండ్ కీర్తి, నువ్వు పార్టిసిపేట్ చేసామే, వాళ్ళ కంబ్యాట్ కండక్ట్ అయింది. ఆనంద్ మణి సార్ నీట్ ఎక్స్పర్ట్, దీపక్ వాసిష్ఠ్ కెమిస్ట్రీ అండ్ అమన్ కుమార్ సేన్ ఫిజిక్స్ ఎక్స్పర్ట్, విక్రాంత్ కిరణ్ ఐ డోంట్ నో సబ్జెక్ట్ తెలీదు. ఇక కంబ్యాట్, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, చాలా లార్జెస్ట్ కంబ్యాట్. ఇక రేపు మళ్ళీ నెక్స్ట్ సండే కాకుండా తర్వాత సండే, నెక్స్ట్ సండే ఇది కండక్ట్ అవుతుంది. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. దాని సిలబస్ ఏంటి అన్నది ఇప్పుడు ఇస్తున్నట్టుగానే నెక్స్ట్ టైం కూడా నేను ఇస్తాను. సో ఈ స్లైడ్స్ నేను రిమూవ్ చేయడం మర్చిపోయాను. దీంట్లో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అవి చాలా వచ్చాయి. అండ్ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక మీకు అందులో డౌట్ ఉన్న క్వశ్చన్స్ కానీ లేదంటే మీరు మీకు బాగా నచ్చిన క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను దాన్ని ఒకసారి చూస్తాను కంప్యూటర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు బయాలజీ సెషన్ నుంచి అని. సో కంప్యూటర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనికోసం ప్రెజెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే, అండ్ ఎస్, సో ఇక దీని గురించి మాత్రం మనం చెప్పుకోవాలి. రాజేష్ తటవర్తి నా ప్రొఫైల్ నేమ్. మీరు అన్ అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఆర్టీఎస్ 10 అనే కోడ్ని మీరు అప్లై చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నా కోడ్ని కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఈ కోడ్ ఎంటర్ చేసి కూడా మీరు ఈ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు కొన్ని 200 points దాకా వస్తాయి. ఆ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక నా ప్రొఫైల్లో మీకు ఎక్స్క్రిషన్ మీద క్విజ్ కండక్ట్ చేశాను అనేది కనిపిస్తుంది. కెమికల్ ఎనర్జీ, కెమికల్ కోఆర్డినేషన్ మీద నేను
క్విజ్ కండక్ట్ చేశాము. మార్ఫాలజీ ఫ్లవరెంట్ ప్లాంట్స్ క్విజ్ కంప్లీట్ అయింది. హ్యూమన్ రిప్రొడక్షన్ అయింది, రిప్రొడక్టివ్ హెల్త్ అయింది, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ అయింది. ఇవాళ నేను బాడీ ఫ్లూయిడ్స్ మీద ఒక క్విజ్ కండక్ట్ చేశాను, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎవల్యూషన్ మీద కండక్ట్ చేశాను, హ్యూమన్ రిప్రొడక్షన్, రిప్రొడక్టివ్ హెల్త్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, ప్లాంట్ కింగ్డమ్. ఈ టాపిక్స్ అన్నిటి మీద మనకు క్విజ్ ఉంటుంది. రేపు నేను నర్వస్ సిస్టమ్ మీద క్విజ్ కండక్ట్ చేయబోతున్నాను. ఆ టైం ఏంటి అన్నది మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి దాన్ని మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది. దాన్ని మీకు నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, రైట్. కమ్ టు ద అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. 1 మంత్ ప్లాన్, 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్, ఇలా డిఫరెంట్ మంత్స్ ప్లాన్స్ ఉన్నాయి. నేనైతే పర్సనల్గా 1 మంత్ ప్లాన్ కన్నా మీకు 12 మంత్స్ ప్లాన్ బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్స్ అయితే కనుక 24 మంత్స్ ప్లాన్ తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ మనీ మీరు సేవ్ చేసుకోవచ్చు. 75% మీరు సేవ్ చేయొచ్చు. మంత్లీ కట్టే అమౌంట్తో కన్నా కంపేర్ చేస్తే 24 మంత్స్ ప్లాన్లో 75% మీరు సేవ్ చేయొచ్చు. అండ్ 10% డిస్కౌంట్ వస్తుంది, అంటే 85% మీరు మొత్తం సేవ్ చేసినట్టు. అండ్ దాంట్లో మళ్ళీ 200 రూపీస్ బోనస్ పాయింట్స్ అనకాడమీ ఇస్తుంది. మీరు ఎవరికైనా షేర్ చేస్తే 50 పాయింట్స్ వస్తాయి. అలా ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి, సో ఒక 10 మందికి షేర్ చేసి వాళ్ళందరూ డౌన్లోడ్ చేస్తే 500, టోటల్ 700 రూపీస్ రెడ్యూస్ అవుతుంది. ఇలా మీరు మీ పేమెంట్ తగ్గించుకోవచ్చు. ఆర్టీఎస్ 10 అనే కొన్ని అప్లై చేయండి. ఓకే, సో 12 మంత్స్ ప్లాన్ తీసుకోవాలి, 24 మంత్స్ ప్లాన్ కానీ. ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అయితే కనుక దానికి మించి ఇందులో కొంచెం ఎక్కువగా మీకు ఒక అకాడమీలో నుంచి ఒక ఎడ్యుకేటర్ ఎలాంటి అవుతారు, ఆ ఎడ్యుకేటర్ మీకు డైరెక్షన్ చేస్తారు, ఎలా చదవాలి, ఏం చదవాలి, ప్రిపరేషన్ సంబంధించిన మెటీరియల్ ఏంటి అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక మన రెగ్యులర్ టాపిక్లోకి వచ్చేద్దాం. డైజెస్టివ్ సిస్టమ్ ఇంట్రొడక్షన్. డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం, మనం ఎత్వం చూసాం ఇప్పుడు కాక్రోచ్, ఆర్ ఫ్యూచర్లో మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చూస్తాం. అది ఏ సిస్టమ్ అయినా సరే దాంట్లో మనం 2 కాంపోనెంట్స్ చూస్తాం. యాక్చువల్లీ డైజెస్టివ్ సిస్టమ్లో మనం డీల్ చేయాల్సింది రెండింటితో. ఒకటి ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్, ఇంకొకటి దానికి అసోసియేట్ అయిన గ్లాండ్స్, ఈ అసోసియేటెడ్ గ్లాండ్స్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. వీడియో మనం చూసేది ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్ అన్నమాట. ఎలిమెంటరీ కెనాల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడతో ఎండ్ అవుతుంది అనేది మన అందరికీ తెలిసి చిన్నప్పటి నుంచి అవుతున్నాం. ఇట్ ఈస్ స్టార్ట్ విత్ ద మౌత్ అండ్ ఎండ్ విత్ ద యానస్. అయితే మౌత్ అనేది ఫారెన్స్లోకి ఓపెన్ అవుతుంది, అది ఈసోఫాగస్. ఇక్కడే స్టమక్ అనేది, క్రాప్ అనేది కొంత డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ కొంత లోయర్ వర్టిబ్రేట్స్లో కానీ లోయర్ ఇన్వర్టిబ్రేట్స్లో కానీ మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే క్రాప్ అనమాట, స్టమక్ కాదు. ఓకే, క్రాప్ ఇట్ లీడ్స్ టు ద మీ సెంటర్ ఆన్, అంటే మిడ్ గట్ అనమాట. ఇక్కడ దీంట్లో అయితే కనుక గిజార్డ్ అని ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి, అవన్నీ చూద్దాం. గిజార్డ్ అండ్ మీ సెంటర్ ఆన్, ఓకే, అండ్ హిండ్ గట్, యానస్. ఇది ఒక ఎలిమెంటరీ కెనాల్ యొక్క ఆర్డర్ అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని అందరినీ చూడబోతున్నాం. అండ్ దీని తర్వాత సెలవరీ గ్లాండ్స్ అని చెప్పి లోపల డైజెస్టివ్ గ్లాండ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. క్లియర్? 4 గట్. ఇందులో ఈ పార్ట్స్ని మొత్తం ఎలిమెంటరీ కెనాల్ 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మౌత్ నుంచి గిజార్డ్ వరకు ఇదంతటినీ కలిపి మనం 4 గట్ అంటాం. మీ సెంటర్ అనే మిడ్ గట్ అంటారు. యా కోమల వెల్కమ్. హిండ్ గట్ అంటే హిండ్ గట్ నథింగ్. ఓకే, సో సింపుల్. 4 గట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ముందు ఒకసారి కాక్రోచ్ అని డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దాం. సారీ, మధ్యలో ఇవన్నీ ఉండవు కదా. రైట్,
ఇది దాని హెడ్ ఈ వయసు ఓకే రైట్ ఇక్కడ నుంచి మనం ఫోర్ గట్ని ఎల్లో కలర్లో వేద్దాం ఫారింగ్స్ ఈసోఫాగస్ గిజార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ క్రాప్ డిస్టెన్సిబుల్ సాక్ క్రాప్ అండ్ గిజార్డ్ ఇక్కడ దాకా మొత్తం మీకు ఫోర్ గట్ అది ఇక అక్కడి నుంచి మిడ్ గట్ అండ్ దెన్ నెక్స్ట్ హిండ్ గట్ ఇలా ఉంటుంది డయాగ్రామ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి మిడ్ గట్ హిండ్ గట్ కలిసే చోట సిక్స్ బండిల్స్ ఆఫ్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అలానే ఫోర్ గట్ అండ్ మిడ్ గట్ అక్కడ కంబైండ్ అయ్యే చోట హిపాటిక్ సియాషియా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఇది మొత్తం ఒక డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ అనుకుంటే కనుక ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క పార్ట్ కోసం అబ్జర్వ్ చేద్దాం మనం మౌత్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్ ఫస్ట్ మనం మౌత్ దగ్గర నుంచి వస్తే కనుక మౌత్ లీడ్స్ ఇన్ టు ద బకల్ క్యావిటీ అండ్ మౌత్ హ్యావ్ సమ్ అపరేటస్ మౌత్ పార్ట్స్ మనం ఆల్రెడీ చూసాం మౌత్ పార్ట్స్లో మనకి మ్యాక్సిలరీ పాల్ప్ ఉంది లేబియల్ పాల్ప్ ఉంది మ్యాండిబుల్స్ ఉన్నాయి విచ్ హెల్ప్ ఇన్ కటింగ్ ద ఫుడ్ బై బిటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ ఉంటాయి అంటే పట్టుకుని కొరికి నమిలేటువంటి మౌత్ పార్ట్స్ ఉంటాయి దీనికి అవన్నీ కూడా మ్యాండిబుల్స్ కరకడానికి ఉపయోగపడతాయి మ్యాక్సిలరీ పాల్ప్ లేబియల్ పాల్ప్ లేబియల్ పాల్ప్ అనేది లోపల క్లాత్ వస్తూ ఉంటుంది మ్యాక్సిలరీ పాల్ప్లో ఉండే గేరియాలేసిని ఆ ఫుడ్ని పట్టుకుని ఉంటాయి ఇవన్నీ మనం ఆల్రెడీ మౌత్ పార్ట్స్లో లాస్ట్ సెషన్లో చూసేసాం సో మౌత్ పార్ట్స్ ఉంటాయి ఇట్ లీడ్స్ ఇన్ టు ద బకల్ క్యావిటీ ఇక్కడే హైపోఫారింగ్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది హైపోఫారింగ్స్ ఇది హైపోఫారింగ్స్ అనేది మౌత్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది హైపోఫారింగ్స్కి ముందు వైపు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ హైపోఫారింగ్స్ ఇలా ఉందనుకుందాం ఓకే ఈ హైపోఫారింగ్స్ ఇలా ఉంటే దీనికి ముందు వైపు ఉండేదంతా కూడా యాంటీరియర్ సైబేరియం అండ్ పోస్టీరియర్ సెలైబేరియం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న మౌత్ని యాంటీరియర్ సైబేరియం అండ్ పోస్టీరియర్ సెలైబేరియం అని ఇక్కడ నుంచి సెలైవరీ గ్లాన్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాక్రోచ్కి ఇలా దానికోసం మనం రేపు చెప్పబోతున్నాం మౌత్ లోపల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఇలా ఉంటుంది కిందకి ఇలా ఉంటుంది మౌత్ అందుకే హైపోజ్ఞాతస్ అన్నాం హెడ్ అని హెడ్ ఈజ్ హైపోజ్ఞాతస్ బికాస్ మౌత్ ఈస్ టువర్డ్స్ ద ల్యాండ్ సైడ్ ఓకే కింద వైపు ఉంటుంది దాని లోపలికి లోపల నుంచి యాంటీరియర్ ఇలా గ్లాన్స్ వస్తాయి అది హైపోఫారింగ్స్ ఓపెన్ అవుతుంది హైపోఫారింగ్స్ ముందున్నదంతా సైబేరియం వెనకున్నదంతా కూడా సెలైవేరియం ఇది మౌత్కి సంబంధించి ఆఫ్టర్ దట్ ఇట్ లీడ్స్ టు ద బకల్ క్యావిటీ ఆ బకల్ క్యావిటీ హ్యాస్ దిస్ మౌత్ ఈస్ నథింగ్ బట్ బకల్ క్యావిటీ ఇదంతా ఒకటే ఓకే ఇట్ లీడ్స్ టు ద ఫారింగ్స్ ఇది ఫారింగ్స్లోకి లీడ్ చేస్తుంది ఫారింగ్స్ అనేది కొంచెం మస్కులర్గా ఉంటుంది షార్ట్ ఫారింగ్స్ ఇట్ లీడ్స్ టు ద ఈసోఫాగస్ ఈసోఫాగస్ అనేది నారో ట్యూబ్ ఇట్ ఈస్ ఎ నారో ట్యూబ్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న ఫుడ్ని ప్రాసెస్ చేయడానికి లోపల పంపించడానికి ఇది ఈసోఫాగస్ అనేది హెల్ప్ చేస్తుంది ఇక దాని తర్వాత వచ్చేది క్రాప్ క్రాప్ చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అంతా కూడా క్రాప్ క్రాప్ అనేది మస్కులార్ డిస్టెన్సిబుల్ శాక్ లైక్ స్ట్రక్చర్ అది సాగగలిగే గుణం ఉంటుంది సో డిస్టెన్సిబుల్ శాక్ అండ్ ఇట్ క్యాన్ స్టోర్ ఫుడ్ ఫుడ్ని స్టోర్ చేస్తుంది
ఇక దీని పైన చూసినట్లయితే కనుక ట్రకియల్ సిస్టమ్ ఉంటుంది. అరౌండ్ ద క్రాప్ దెర్ ఇస్ ఎ ట్రకియల్ సిస్టమ్ అండ్ అరౌండ్ ద క్రాప్ దెర్ ఈస్ సమ్ నెర్వస్ సిస్టమ్ ఆల్సో. కొన్ని నెర్వస్ ఉంటాయి దాంట్లో, ఆ నెర్వస్ కోసం కూడా మనం నెర్వస్ సిస్టమ్లో చూద్దాం. సో ఇది క్రాప్ సంబంధించి. క్రాప్ ఇమీడియట్లీ లీడ్స్ ఇన్ టు ద మస్కులార్ గిజార్డ్. గిజార్డ్ గిజార్డ్ అనే స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది గిజార్డ్, నా వెనకాల అది కవర్ అయిపోయినట్టుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక నేను ఎటు తిరగాలి ఇటు తిరగాలి. ఓకే, సో మీకు ఇప్పుడు వెనకాల నాకు గిజార్డ్ కనిపిస్తుంది, కాక్రోచ్ గిజార్డ్ నా వెనకాల. లాంగిట్యూడనల్ గ్రూవ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని ఉంటాయి, లోపల సిక్స్ ఉంటుంది. యాక్చువల్లీ గిజార్డ్ అనేది మస్కులారు, దాని లోపల ఇక్కడ మీకు ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇది గిజార్డ్, ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నది ఇది గిజార్డ్. ఈ గిజార్డ్ అనేది కైటీనియస్ అండ్ వాల్ ఈజ్ మస్కులర్. లోపల కైటీనియస్ లేయర్ ఉంటుంది. ఈ కైటీనియస్ లేయర్ కొన్ని టీత్ లైక్ స్ట్రక్చర్స్ని లోపల పంపిస్తుంది. ఇలాగా ఆ కైటీనియస్ టీత్ ఏంటంటే సిక్స్ టీత్. మీరు మొత్తం కాక్రోచ్ని చదివేటప్పుడు, డైజెస్టివ్ సిస్టమ్ చదివేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఉంటుంది అది సిక్స్. జెనెటిక్స్లో సెవెన్ అనే నెంబర్ ఎంత ఇంపార్టెంటో, కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టంలో సిక్స్ అంత ఇంపార్టెంట్. ఇక్కడ సిక్స్ మస్కులర్ గిజార్డ్ ఉంటుంది. ఓకే, ఇంకా లోపల చాలా ఉంటాయి సిక్స్ అనే నెంబర్తో. మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్ సిక్స్ బండిల్స్, హెపాటిక్స్ యాషియా సిక్స్ టు ఎయిట్ ఉంటాయి అండ్ రెక్టల్ ప్యాపిల్లే సిక్స్ ఉంటుంది. సో ప్రతి చోట కూడా సిక్సే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిజార్డ్, గిజార్డ్ హ్యావ్ సిక్స్ కైటీనియస్ టీత్ లైక్ స్ట్రక్చర్. దే హెల్ప్ ఇన్ ద గ్రైండింగ్ ఆఫ్ ద ఫుడ్, ఫుడ్ని గ్రైండ్ చేయడంలో అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. బిహైండ్ ద ఎవ్రీ టూత్, ఇది ఈ టూత్ అనుకుంటే కనుక దీన్ని, బిహైండ్ ఎవ్రీ టూత్ దెర్ ఈస్ ఎ బ్రిస్టిల్స్ హెయిరీ ప్యాడ్ ఉంటుంది. హెయిరీ ప్యాడ్, హెయిరీ ప్యాడ్ ఎలా ఉంటుందంటే బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ హెయిరీ ప్యాడ్, వెనక్కి డైరెక్ట్ చేసిన ఒక హెయిరీ ప్యాడ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే డ్యూరింగ్ ద డైజెషన్ ప్రాసెస్ ఇన్ ద గిజార్డ్ ఇట్ ఫిల్టర్ ద పార్టికల్స్. ఇది పార్టికల్స్ని ఫిల్టర్ చేసి డైజెస్ట్ అవ్వని దాన్ని ఇక్కడ ఉంచేసి డైజెస్ట్ అయింది మాత్రం వెంట తర్వాత పంపిస్తుంది అనమాట. సో అలా మనకి బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ బ్రిస్టిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి గిజార్డ్ యాక్ట్ యాజ్ ఎ బోత్ గ్రైండింగ్ మిల్ అండ్ సీవే. సీవే అంటే జల్లెడా, గ్రైండింగ్ మిల్ అంటే తెలుసు మీ అందరికి గ్రైండింగ్ మిల్. సో అలా రెండింటిగానూ ఇది ఉపయోగపడుతుంది గిజార్డ్ అనేది. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇవి కైటీనియస్ టీత్, దే హ్యావ్ బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ హెయిరీ ప్యాడ్. హెయిరీ ప్యాడ్ మనం బ్రిస్టిల్స్ అంటాం. సో అది అండ్ ఇట్ లీడ్స్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద గట్ త్రూ ఏ ఫనల్ లైక్ స్టొమోడియం. ఫనల్ లైక్ స్ట్రక్చర్ ఉన్నాయి స్టొమోడియం, ఇది స్టొమోడియం అంటాం. ఇక్కడ పైన మీకు గిజార్డ్ కనిపిస్తుంది అనమాట ఇలా. ఓకే, ఇది దీంట్లోంచి ఇది లీడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇందాక మీకు చెప్పాలనుకుంటుంది ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్ గట్, మిడ్ గట్, హిండ్ గట్ ఇలా త్రీ పార్ట్స్ చెప్పుకున్నాం మనం. ఫోర్ గట్ అనేది, అలానే హిండ్ గట్టు, ఈ రెండు కూడా దే బోత్ ఆర్ ఇంటర్నల్లీ లైన్డ్ బై ఎక్టోడర్మ్. హిండ్ గట్టు ఫోర్ గట్టు ఈ రెండు కూడా ఎక్టోడర్మ్తో లైన్ చేయబడి ఉంటాయి లోపల వైపు. ద ఫోర్ గట్ అండ్ ద హిండ్ గట్ బోత్ ఆర్ ఇంటర్నల్లీ లైన్డ్ బై ద ఎక్టోడర్మ్. వెన్ కమ్ టు ద మీసోడర్మ్ ఇట్ ఈస్ ఇంటర్నల్లీ లైన్డ్ బై ఎండోడర్మల్ ఎపిథీలియం. సో ఫోర్ గట్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, లెట్స్ టేక్ ఇట్ వన్స్. ఫారింగ్స్, ఇసోఫాగస్, సెలరీ గ్లాన్స్ ఇవి ఇవి లోపలికి రిలీజ్ అవుతాయి. ఇసోఫాగస్, క్రాప్, గిజార్డ్ ఇక్కడ దాకా ఉన్నది. ఇది మొత్తం కలిపితే మనం వెయిట్ ఎస్ మొత్తం కలిపి మనం ఏమంటాం, ఫోర్ గట్ అంటాం. ఇప్పుడు మనం మిడ్ గట్ దగ్గరికి వెళ్తున్నాం. ఫోర్ గట్ క్లియర్ అయితే కనుక చెప్పండి, మిడ్ గట్ మనం చూద్దాం.
సివి అంటే జల్లెడ అని అర్థం, జల్లిస్తుంది అనమాట. సో ఇక్కడ కనెక్టివ్ టిష్యూ ఉంది, లాంగిట్యూడినల్ మజిల్స్ ఉన్నాయి, లాంగిట్యూడినల్ ఫోల్డ్, ఎపిథీలియం, క్యూటిక్యులర్ టీత్, సర్క్యులర్ మజిల్స్, దీని చుట్టూ మజిల్స్ ఉంటాయి, మస్కులర్. ఓకే, సో క్లియరా? ఫోర్గట్, సో సింపుల్ ఫోర్గట్. మౌత్ లీడ్స్ ఇన్ టు ఫారెన్స్, ఫారెన్స్ లీడ్స్ ఇన్ టు ఈసోఫాగస్. ఈసోఫాగస్ ఈజ్ అ నారో ట్యూబ్ విచ్ హెల్ప్ ఇన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. క్రాప్, ఈసోఫాగస్ లీడ్స్ ఇన్ టు ద క్రాప్. క్రాప్ ఈజ్ ఎ డిస్టెన్సబుల్ శాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ ఫుడ్. ఇట్ లీడ్స్ ఇన్ టు ద గిజార్డ్. గిజార్డ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రో వెంట్రిక్యులస్. Why it is called proventriculus? Because it is present before the ventriculus. Then what is ventriculus? Midgut is also known as ventriculus. Midgut is known as ventriculus. It is present before the ventriculus, so proventriculus. Gizzard is also known as proventriculus. Okay. Yeah, Kirtinella, thank you. So come to the midgut. Midgut is a coiled tube, a short midgut. It is a coiled tube. Midgut, at the junction of the gizzard and midgut, there is a 6 to 8 bundles of hepatic sheaceae, diverticulum. 6 to 8, not bundles, nearly 6 to 8 diverticular structures. 1, 2, 3, 4, 5, 6. Like this. Okay, so I'll draw this midgut with yellow color. All these six hepatic sheaceae, okay, hepatic sheaceae. Today topic is cockroach, bojinka. It is not bojinka, it is bojinka. Okay, Siasia as cockroach. Okay, all these are arise from the ventriculus only, but it is present between the gizzard. If it is the gizzard, funnel shaped structure of the gizzard and the main gizzard, muscular gizzard. Okay, like this only it is. From there, there is a crop, distensible sac. Right. Come to the midgut. Junction of the proventriculus and ventriculus, there are 6 to 8 hepatic sheaceae or diverticula. Okay. They help in the secretions. They secrete some enzymes and they help in the absorption also. Some part of the hepatic sheaceae is also help in absorption. We will discuss about the hepatic sheaceae later. Okay, and when come to the midgut, midgut is a short and a coiled tube like this. Okay. And midgut have two portions. The midgut have two portions. That is anterior secretory portion. I will draw with another color like white. It is anterior secretory portion and posterior absorptive portion. The white color bordered is known as secretory portion. Anterior secretory portion and posterior, I'll give the border off with a thin green. It is absorptive portion, posterior absorptive portion. And it is secretory. Okay. When the footballers enter into the midgut, when the footballers is enter into the midgut, the stomatal valve
అకార్డింగ్ టు ద స్టేట్ టెక్స్ట్ బుక్ ద స్టోమోడియల్ వాల్ దట్ మీన్స్ ఫనల్ షేప్ స్టోమోడియల్ వాల్ సెక్రేట్ ఎ పోరోస్ మెంబ్రేన్ అరౌండ్ ద ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద ఫుడ్ బాలస్ ఇట్ ఈస్ ద ఫుడ్ బాలస్ అండ్ అరౌండ్ ద ఫుడ్ బాలస్ ద స్టోమోడియల్ వాల్ సెక్రేట్ ఎ పోరోస్ కైటీనియస్ అండ్ పోరోస్ మెంబ్రేన్ దట్ మీన్స్ లైక్ దిస్ If you observe this membrane, it is just like this, a network. Very strong, chitinous, and there is a small aperture known as pores. If the, in this porous membrane, food bolus is present. Why it is needed? Because the wall of the midgut is internally lined by endothelium. It is somewhat smooth when compared with the remaining structures. Okay, so we have to protect the wall of the midgut. To protect the wall of the midgut, the antemon lopal question of food. See, in morning to us, it is sleep in morning. Konni nidrapo, konni active ga tirugutu untayi, manaku kanipistu untayi. Night time ekkuvaga dorukutu untayi manaku cockroaches. Pagalu kuda doragadam gala kaaranam entante, maybe light appadaka half chesi undi, appude on chestaru meeru, appudu parigettu kanipistha anamata. సో అది మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతుంటాయి. అప్పటిదాకా చీకట్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైతే లైట్ వేస్తారో లైట్ వెలుగు అక్కడ వచ్చింది ఫోటో పీరియడిజం. సో ఆ లైట్ చూసిన వెంటనే అది చీకట్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, కానీ అది ప్రత్యేకంగా పగల మీకు కనిపించదు. ఓకే, కమ్ టు దిస్ థింగ్, పోరోస్ మెమ్రేన్ ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ ద వాల్ ఆఫ్ ద మిడ్గట్ వాల్ని ప్రొటెక్ట్ చేయడానికి దీని చుట్టూ ఒక కైటీన్తో నిర్మితమైనటువంటి పొరను ఏర్పరుస్తున్నారు. దీని మధ్యలో కన్నాలు ఉంటాయి. ఈ కన్నాల్లో నుంచి ఎంజైమ్స్ లోపలికి వెళ్ళి లోపలే ఆ మెంబ్రేన్ లోపలే ఫుడ్ని డైజెస్ట్ చేస్తాయి. ఆ డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ఈ హోల్స్లో నుంచి ఇదే పోర్స్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇదంతా సెక్రటరీ పోర్షన్. ఇక్కడ ఫుడ్ బాలర్స్ ట్రావెల్ అవుతున్నప్పుడల్లా ఈ సెక్రటరీ పోర్షన్ రిలీజ్ చేస్తున్న ఎంజైమ్స్ అన్నీ ఈ పోరోస్ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలర్స్ని డైజెస్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఇది ఈ బార్డర్ దాటిందో, దేమష్ పాపతి అని చెప్పేసి చక్రవర్తి ఛత్రపతిలో ఉంటుంది కదా, ఈ బార్డర్ ఎప్పుడైతే దాటి ఇందులోకి వచ్చిందో, ఇక ఇప్పుడు సెక్రేషన్స్ అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు అబ్జార్ప్షన్స్ మొదలవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి అబ్జార్బ్ అవుతుంది. ఈ అబ్జార్ప్షన్ కూడా ఎలాగా అంటే పోరోస్ మెంబ్రేన్ లోపల నుంచి ఆ డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ బయటకు వచ్చి అది ఇక్కడ దాకా వచ్చేదాకా వచ్చి మొత్తం అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ పార్ట్లోకి ఇది ఎంటర్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ ద మిడ్గట్. ఇట్ ఈజ్ కాయిల్డ్ ట్యూబ్. It is also known as ventriculus. It is also known as mesenteron, and it has two portions: anterior secretory portion, posterior absorptive portion. When food bolus enter into the mesenteron, it is covered by a peritrophic membrane. Why it is called peritrophic? మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రోఫో అంటే ఫుడ్, పెరి అంటే అరౌండ్, ఫుడ్ చుట్టూ ఉంటుంది కాబట్టి పెరిట్రోఫిక్ మెంబ్రేన్. ఓకే, పెరిట్రోఫిక్ మెంబ్రేన్ and at the junction of the ventriculus and mesenteron there is a 6 to 8 hepatic sciatia or diverticula. They are joined with the ventriculus. Ventriculus nunchi vachina portions anamata. Okay, idi midgut ki sambandhichi. Clear? Is there any doubts? If it is clear, I will go to the next part, hindgut. Right? So if you observe this, it is the portion it is a ganglia, that means nervous system. This type of Y type of texture. Yes, clear. And it is the gizzard. It leads into the mesenteron. Mesenteron is a coiled tube. Here it is the hepatic sciatia, and it is the malpighian tubules. We will go to explain about the malpighian tubules, okay, in this chapter, in this slide. Right. So come to the last hindgut. Last but not least, hindgut. Hindgut is also have three parts. Hindgut also have three parts. It is also coiled tube,
and that is ilium first. First a short ilium, and then next a long coiled colon. Colon and a wider and a short, short and wider rectum. It is the hindgut portion. Yes, not it is ilium, it is ilium. Okay, ilium, colon and rectum. Come to the ilium. At the junction of the proventriculus and ilium, there is six bundles of Malpighian tubules. Six bundles of Malpighian tubules. Each bundle have a number of Malpighian tubules, but the bundle number is six, like this. These are the Malpighian tubules. Right, Malpighian tubules, six bundles. So, six tooth in gizzard, 6 to 8 ciliacia in between the foregut and midgut, six bundles of Malpighian tubules. Those six is repeating in every part of the elementary canal of cockroach. Okay, right. Ilium is a short tube. It receives the undigested food from the mesenteron, from the proventriculus. Here it is the mesenteron. From the mesenteron, it receives the undigested food, because digested food is already absorbed here. Undigested food from the mesenteron, and the excretory material, the uric acid, from the Malpighian tubules, because Malpighian tubules are excretory in function. They collect the nitrogenous waste from the coelom and they release into the elementary canal. So ilium receives both nitrogenous waste from the Malpighian tubules and undigested food from the elementary canal, that is midgut. It leads into the long coiled colon. Okay, and then next, colon leads into the rectum. Rectum is a short and wider part and last part of the elementary canal. Here, interestingly, the rectum have six fold like structures, six folds, longitudinal fold like structures. They are known as rectal papillae. Rectal papillae, they are also six. Rectal papillae, okay, which help in the reabsorption of water from the undigested food. ఇక్కడ దాకా వచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ లో నుంచి ఏమైనా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే ఆ వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇట్ ఓపెన్స్ అవుట్ త్రూ ద యానస్. దట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ digestive system of cockroach. In that, elementary canal is completed. Tomorrow we will discuss about the digestive glands. So let's check the digestive system of the cockroach in NCERT textbook. NCERT textbook lo em ichinaro okkaru observe cheddam. The elementary canal present in the body cavity is divided into three regions: foregut, midgut, hindgut. Mouth opens into the short tubular pharynx, tubular pharynx, leading to the narrow tubular passage called esophagus. This in turn opens into a sac-like structure called crop, which is used for storing of food. The crop is followed by a gizzard or proventriculus. It has an outer layer of thick cuticular muscles and thick inner cuticle forming six highly chitinous plate called teeth.
గిజార్డ్లో బయట వైపు టైటేనియస్ లేయర్ ఉంటుంది, లోపల వైపు కూడా టైటేనియస్ లేయర్ ఉంటుంది. లోపల ఉండే టైటేనియస్ లేయర్ ఫామ్ చేసిన ఒక సిక్స్ టీత్ మనం చెప్పుకున్నాం. గిజార్డ్ హెల్ప్స్ ఇన్ ద గ్రైండింగ్ ద ఫుడ్ పార్టికల్స్. ద ఎంటైర్ ఫోర్గట్ ఈజ్ లైన్డ్ బై క్యూటికిల్. మొత్తం ఫోర్గట్ అంతా కూడా రింగ్ ఆఫ్ 6 to 8 బ్లైండ్ ట్యూబ్యూల్స్ కాల్డ్ హెపాటిక్ ఆర్ గ్యాస్ట్రిక్ సియాషియా ఆర్ సీకా. 6 to 8 హెపాటిక్ ఆర్ గ్యాస్ట్రిక్ సీకా ఆర్ ప్రెజెంట్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ఫోర్గట్ అండ్ మిడ్ గట్ విత్ సెక్రెట్ డైజెస్టివ్ జ్యూసెస్. ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద మిడ్ గట్ అండ్ హిండ్ గట్ ఇస్ ప్రెజెంట్ అనదర్ రింగ్ ఆఫ్ 100 to 150 యెల్లో కలర్డ్ థిన్ ఫిలమెంటస్ మాల్ఫీజియం ట్యూబ్యూల్స్. మరి 100 to 150 ఎలాగా, మనం అనుకున్నది ఓన్లీ సిక్సే కదా అనుకుంటే, మనం చెప్పింది 6 బండిల్స్. ఇక్కడ మీకు చెప్తుంది ఒక వన్ నెంబర్ ఎన్ని మాల్ఫీజియం ట్యూబ్యూల్స్ ఉంటాయని. సో మనం దాన్ని బై 6 చేసుకుని మనం కావాలంటే యావరేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉన్నాయనుకుందాం. ఓకే, ఈచ్ బండిల్ 20 ఉంటాయి అనుకుంటే కనుక 20 × 6 చేసుకుంటే 120, 100 to 150 మధ్యలో వచ్చేస్తుంది వాల్యూ. ఓకే, 100 to 150 యెల్లో కలర్డ్ థిన్ ఫిలమెంటస్ మాల్ఫీజియం ట్యూబ్యూల్స్. దే హెల్ప్ ఇన్ రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ హిమోలింఫ్. ద హిండ్ గట్ ఈజ్ బోర్డర్ దెన్ ద బోర్డర్ దెన్ ద మిడ్ గట్ అండ్ ఈజ్ డిఫరెన్షియేట్ ఇన్ టు ఇలియం, కోలాన్ అండ్ రెక్టమ్. ద రెక్టమ్ ఓపెన్స్ అవుట్ త్రూ ద యానస్. సో ఇది మనకి కాక్రోచ్ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మన టెక్స్ట్ బుక్లో, స్టేట్ టెక్స్ట్ బుక్లో కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ మనం ఎల్ఐక్యూ రాస్తే కనుక మనం స్టేట్ టెక్స్ట్ బుక్లో రాయాలి. బట్ లక్కీలీ అన్లక్కీలీ మన ప్రస్తుతానికి లేదు, తీసేశారు అది. ఏంటి యూనిటే లేదు. అలానే ఏపీకి సంబంధించిన సిలబస్ వచ్చింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8 mark క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి వస్తున్నాయన్నది చూస్తే మీకు ఏపీకి సంబంధించి ఫస్ట్ ఇయర్కి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 8 mark క్వశ్చన్ వస్తుంది. మనకి స్టేట్ టెక్స్ట్ బుక్లో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఈ కాక్రోచ్ కానీ ఎత్వం కానీ లేవు. మీరు చదవాల్సింది 3 types ఆఫ్ మజిల్స్ చదవాలి, బోన్ చదవాలి, సిమెట్రీ చదవాలి, అండ్ ఇంకా శీలోమ్ చదవాలి. ఇవన్నీ చదవాల్సి ఉంటుంది సెకండ్ యూనిట్ నుంచి. అఫ్ కోర్స్ అన్నీ చాలా ఈజీ, మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకా ఏమున్నాయి ఫస్ట్ యూనిట్లో సంబంధించి మనం ఖచ్చితంగా చదవాల్సింది ఏమున్నాయంటే కనుక 4 marks ఇచ్చాడు. ఒకసారి మనం ఆ సిలబస్ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక, ఏపీ సిలబస్ కోసం చెప్తున్నాను, ఏపీలో వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఏ చాప్టర్స్ వెయిటేజు, బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ కంప్లీట్గా చదవండి. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేరు సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి. అలానే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి, మొత్తం 32 out of 60. ఒక్క 2 యూనిట్లు చదువుకుంటే మనకు వచ్చే మార్క్స్ 32 marks. మనకి యాక్చువల్గా ఉన్న యూనిట్స్ 7 units, ఒకటి తీసేగా మిగిలినవి 7 లేదంటే 8 units. ఇప్పుడు 2 chapters 2 units చదువుకుంటే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. సో ఇక్కడ నుంచి ఒక 8 mark క్వశ్చన్ వస్తుంది, 2 2 marks క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఒక 4 mark క్వశ్చన్ వస్తుంది, మొత్తం ఎంత, 8, 2, 10, 2, 12, మొత్తం 16 marks. బయాలజీ వెల్ఫేర్ కూడా సేమ్, ఒక 8 mark క్వశ్చన్ వస్తుంది. ఓకే, 4 mark క్వశ్చన్స్ 2 వస్తున్నట్టు ఉన్నాయి దీంట్లో నుంచి, 8, 16, లేదంటే సేమ్ ఇలానే 2 2 mark క్వశ్చన్స్ ఒక 4 mark క్వశ్చన్ వస్తుంది. సో ఇలా మీరు చదువుకుంటే కనుక 2 chapters మీద ఫోకస్ చేయండి, ఐపీఈకి ఓరియంటేషన్లో కంప్లీట్ అవుతుంది ఈజీగా. అండ్ మిగతా యూనిట్ల నుంచి కూడా 2 marks చదవండి. ఓకే, ఇక ఈ చాప్టర్లో మనం వాళ్ళు చెప్పుకున్న క్లాసుకి సంబంధించిన క్విక్ రివిజన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, డైజెస్టివ్ సిస్టమ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ గ్లాండ్స్. ఎలిమెంటరీ కెనాల్ అనేది మౌత్ టు యానస్, మౌత్ ఓపెన్స్ ఇన్ టు ఫ్యారింగ్స్.
ఈసోఫాగస్, క్రాబ్, గిజార్డ్, ఓకే, అండ్ మిడ్గట్, హిండ్గట్. మౌత్లో ఏం చెప్పుకున్నాం మనం? సైబేరియం అంటే సెలవేరియం, డివైడెడ్ బై ద హైపోఫారింగ్స్. ఫారింగ్స్ ఇస్ ఎ షార్ట్ ట్యూబ్, ఇట్ లీడ్స్ టు ద ఈసోఫాగస్. క్రాప్ ఇస్ ఎ డిస్టెన్సిబుల్ సాక్, అండ్ గిజార్డ్ ఇస్ ఎ మస్కులార్, ఇట్ ఈస్ కవర్డ్ బై ఎ కైటేనియస్ లేయర్ అండ్ ఇన్నర్ ఆల్సో కైటేనియస్ లేయర్. దట్ ఇన్నర్ కైటేనియస్ లేయర్ గివ్ ద టూత్ లైక్ స్ట్రక్చర్, సిక్స్ టూత్ లైక్ స్ట్రక్చర్ నౌన్ ఎస్ యాక్చువల్లీ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ నౌన్ ఎస్ టూత్. దే హ్యావ్ బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ బ్రిస్టిల్స్, హెయిరీ ప్యాడ్, బ్యాక్వర్డ్లీ డైరెక్టెడ్ బ్రిస్టిల్స్, ఓకే, విచ్ హెల్ప్ ఇన్ ద గ్రైండింగ్ అండ్ సీవే. బోత్ యాక్టర్స్ బోత్ సీవే అండ్ సార్ ఆస్క్ క్వశ్చన్స్ నౌ ఆన్ టాపిక్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, డెఫినెట్లీ, థ్యాంక్ యూ. సో ఎస్, ఫర్ మై ఫస్ట్ క్వశ్చన్, ద మిడ్గట్ ఈజ్ లైన్డ్ బై, మిడ్గట్ ఈజ్ ఇంటర్నల్లీ లైన్డ్ బై విచ్ లేయర్? మీసోడర్మ్, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్? ఎలా? మిడ్గట్ ఇస్ ఇంటర్నల్లీ లైన్డ్ బై నో మిడ్గట్ ఇస్ ఇంటర్నల్లీ లైన్డ్ బై ఎండోథీలియం, ఎండోడర్మ్. ఫోర్గట్, ఫోర్గట్, ఫోర్గట్ ఎక్టోడర్మ్, హిండ్గట్, హిండ్గట్ ఆల్సో ఎక్టోడర్మ్, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్, యా సూపర్, ఫోర్గట్ ఈజ్ ఎక్టోడర్మ్, హిండ్గట్ ఈజ్ ఆల్సో ఎక్టోడర్మ్, బోత్ ఆర్ ఎక్టోడర్మ్. మిడిల్ వన్ ఓన్లీ ఎండోడర్మ్, రైట్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఫోర్గట్. Which of the following portion of the elementary canal store the food, storing of food? Esophagus, stomach, crop, mouth. Crop, excellent. Crop is the right answer. And then next, there is only two options. Secretory portion of the midgut, anterior or posterior? Secretory portion of the midgut, anterior or posterior? Yeah, Dharmadhar Bhera, any book for NEET 2023? Why you are focused on 2023 from now? Any book for biology, only NCERT. NCERT is the ultimate book. There is no need to buy and there is no need to check for the other books. For biology, NCERT is more than enough. Not only enough, it is more than enough. NCERT. Yes, anterior portion. Great, Kittinella. Anterior portion is the right answer. Anterior portion is secretory. Posterior is absorbed area. Okay. The peritrophic membrane. Peritrophic membrane is secreted by, there is so many arguments about peritrophic membrane. I am asking about according to state textbook, the peritrophic membrane is secreted by what? And I forget to say that when it opens into the hindgut, there is a sphincter at the junction of the hindgut and midgut. There is a sphincter. Okay, don't know. No, it is not a gizzard, it is a stomodial wall. Stomodial wall, a funnel shaped stomodial wall secrete the peritrophic membrane around the bolus to protect the wall of the midgut from the food particles. Okay,
అండ్ దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెక్టల్ ప్యాపిల్లే రెక్టల్ ప్యాపిల్లే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెక్టల్ ప్యాపిల్లే And reabsorption of water, superb, from pellets, excellent. Actually it is a uricotelic animal, so it excretes uric acid as an excretory material, and that excreta is just like pellets or paste. Superb, Kamala. And reabsorption, simple answer, perfect answer, that is Kirti, from Kirti, good. Right, come to the next question. So here I'll draw a diagram. You have to tell the parts. Is it okay for you? Right. Sorry. Okay, it is not visible to you, so I'll draw here. First of all, I want to erase this. Where is the perfect place? Yes, it is the perfect place. It is A and sorry, there is a mistake. A, B, G, C, D, F, E, H, I. So please give the right labeling for each and everything. If it is the elementary canal of cockroach, I'll use some more colors. Okay. Shading. Now I think it is visible to you. Give the labels with the name. So
So is there anybody? Just draw with somewhat efforts. No, not like that. You have to mention that either if A is the right A and A is not a rectum, we call on no. I just draw like this for B. It is the B actually. Yeah, A rectum. Actually, I just draw the A like this. In diagrammatic questions also very very important, you have to observe very keenly. The round is mentioned as A. So it is anus, it is not rectum. It is the anal opening. Okay. And B colon. No, actually the B is nothing but rectal papillae. Okay. And G, yes, Malthusian tubules, perfectly by comma. And C, midgut, perfect. Actually, you have to mention that when I show the two options, here C and here D, you have to say that it is the posterior portion or absorptive portion of the midgut and the secretory portion of the midgut. F, hepatic cheatia, superb. H, S, crop. Then what about E? E. B is not a mesenteron. I want E. E is located here. H, crop, okay. F, C, cheatia. Posterior portion of elementary canal. E, gizzard, perfect. I and A is anus. Yeah, D is anterior portion or absorptive portion. Okay, it is esophagus. Yes, perfect, Kirti. It is Malthusian tubules. You already know this. B is rectal papillae. A is anus. So that is the digestive elementary canal tract. So let me finish this session. It is the video how we download the Unacademy Learning App. మీరు అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా, యూజ్ చేస్తున్నారా అన్అకాడమీ లెర్నింగ్ యాప్? కీర్తి అండ్ కోమలం కొన్ని కొన్ని వీడియోస్ ఫ్రీగా కూడా చూడొచ్చు, కంబ్యాట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న 2021 బ్యాచ్ అనేది ఫ్రీగానే కండక్ట్ అవుతుంది, కొన్ని క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. సో వాటి కోసమైనా సరే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేశారా, యూజ్ చేస్తున్నారా? అండ్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే కనుక మీరు ఆర్టీఎస్ 10 అనే కొన్ని ఎంటర్ చేసి ఉంచండి. అది మీరు ఎప్పుడు పే చేయాలనుకుంటే అప్పుడు పే చేయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆర్టీఎస్ 10 పే చేసిన అని క్లిక్ చేసి అంత మాత్రం పేమెంట్ చేయాలని కాదు. ఓకే, సో ఒకసారి ఎన్రోల్ అవ్వండి, గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఆర్టీఎస్ 10 అని సెట్ చేసి వెతికి చూడండి. మీకు అక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆర్టీఎస్ 10 అని కొట్టాను, కానీ నిజం నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. మీకు చూపించడం కోసం నేను పే చేసినట్టుగా చూపించాను అన్నమాట, ఆర్టీఎస్ 10 అని అప్లై చేశాను. మీది తగ్గడం గమనిస్తారు. సో అలా ఒక కోడ్ అనేది ఉంచి పెట్టుకోవచ్చు, ఆర్టీఎస్ 10 అనే కోడ్ అప్లై చేయండి. ఓకే, రైట్. తర్వాత క్లాస్ 11, 12, 13 ఇవంతా కూడా మీకు ఏ సెషన్ అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత మీరు మార్చుకోవచ్చు. యూజ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని? అండ్ నీట్ తెలుగు అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మన్స్ మీరు అందులో జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్స్ అవి వస్తాయి, ఆ నోటిఫికేషన్స్తో మీరు కరెక్ట్ టైంకి క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. ఇది అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఉండే బెనిఫిట్స్ మనం దాని మీద డ్రా చేస్తాం. యా, తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి? సబ్స్క్రిప్షన్ అంటే నా పేరు మీద తీసుకోలేదు ఇంకా, ఇంకెప్పటిదాకా మన తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా నాకు 1 మంత్ కూడా అవ్వలేదు. సో నేను కొంచెం బ్యాక్లాగ్లో ఉన్నాను, బట్ మామూలుగా తీసుకునే ఉంటారు కొంతమంది.
సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మంది అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అయితే యూస్ చేస్తున్నారు. డౌన్లోడ్ చేసి కొన్ని టెస్ట్ క్విజ్ కండక్ట్ చేస్తున్నారు డైలీ క్విజ్, దానికి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోయినా కూడా. అలానే మీరు ఇందాక చెప్పిన అభ్యాస్ బ్యాచ్ కానీ లేదంటే ఉమ్మీడ్ బ్యాచ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. మేము కూడా కొన్ని ఫ్రీ బ్యాచెస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం ఫ్యూచర్లోనే. ఓకే, అండ్ మీరు లైవ్ క్లాసెస్ పెట్టడం అవ్వచ్చు, ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేటర్, లైవ్ పోల్స్, లీడర్షిప్ బోర్డు, టెస్ట్ సిరీస్ అనాలిసిస్, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్, ఇవన్నీ కూడా మీరు అటెండ్ చేయొచ్చు. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసి విజిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీరు ఏది ఫ్రీగా చూడగలరు, దేనికి మనం మనీ పే చేయాలి, అండ్ మనీ పే చేసేవి ఎంత వాల్యుబుల్, దాన్ని మనం పే చేయొచ్చా లేదా, ఇదంతా మీరు అనలైజ్ చేసుకున్న తర్వాతనే మీరు పే చేద్దరు కానీ ఒకవేళ చేయాలనిపిస్తే, లేదంటే ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే కనుక ఫ్రీ క్లాసెస్ వినొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ నీట్ యూజ్ మీద క్లిక్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పుడు ఆర్టీఎస్ 10 అనే కొన్ని అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసే ఉంటారు ఆ పాటికే, అదే అది రెడ్యూస్ చేస్తుంది. ఆర్టీఎస్ 10 అప్లై చేసినట్టే టైం రెడ్యూస్ అవుతుంది. బయోమాలిక్యూల్స్ బాటనీ టాపిక్ కదకెత్తి మేడం చెప్తారు. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, అండ్ 24 మంత్స్ ప్లాన్స్ ఉన్నాయి. నేనైతే పర్సనల్గా 12 మంత్స్ అండ్ 24 మంత్స్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తాను. ఓకే, ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఎడ్యుకేటర్ అలాట్ అవుతారు, అండ్ మీకు 1 ఇయర్ ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ ప్రకారం మీరు చదవచ్చు. 12 మంత్స్ ప్లాన్, 24 మంత్స్ ప్లాన్. ఆర్టీఎస్ 10 ఇస్ ఎ రెఫరల్ కోడ్. జస్ట్ నీట్, నీట్ వైఎస్, నీట్ టాపర్స్, నీట్ తెలుగు, హలో ఫిజిక్స్, మీరు ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. అండ్ నీట్ తెలుగు అనేది మన ఛానల్, దీన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆర్టీఎస్ 10 ఈ కోడ్ మర్చిపోవద్దు, మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు దీన్ని. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్. మీరు ఒకసారి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం, నా పేరు రాజేష్ తరవర్తి, మీరు రాజేష్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది, కనిపిస్తాను నేను, నా ప్రొఫైల్ కనిపిస్తుంది, దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్. ఆస్క్ మీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ డౌట్స్, ఆర్ అదర్వైజ్ ఐ కన్క్లూడ్ దిస్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్.